ఇంగ్లీష్ ను బతికించి తెలుగుని చంపేస్తారా సార్ ఇప్పుడు మన ఛానల్ సాక్షిగా నేను మాట్లాడే మాటలు మీరు కట్ చేయకుండా ప్లే చేస్తాను అంటే నేను కొన్ని పేర్లు చెప్తాను మీకు 100% ప్లే చేస్తా తెలుగు భాషను అమితంగా ఇష్టపడి తెలుగు కోసం పోరాటాలు చేసిన ఏ వ్యక్తులు వ్యతిరేకులు దేవినేని వల్లభనేని నెక్స్ట్ ఎవరు చింతమనేనా సార్ చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళ మీకు ఆల్రెడీ 151 స్థానాలు ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉండగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి మీరు తెచ్చుకోవాల్సినంత అవసరం ఏముంది మీకు తెచ్చుకోవాల్సిన అవసరం కానీ ఆ ఆలోచన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం లేదన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాం కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి ప్రలోభాలకు గురి చేసి మీరు ఆకర్ష మొదలు పెట్టారు అనేది టీడీపీ విమర్శ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా వాడుకుంటాడు ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నాడు ఫిరాయింపులను వ్యతిరేకించిన మీరే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించట్లేదా చంద్రబాబు నాయుడు ఆ నందమూరి బాలకృష్ణ తప్ప తెలుగుదేశం పార్టీలో ఒక్కరు కూడా ఉండరన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా వ్యక్తిగత దాడి అవసరమా మూడు పెళ్లిల టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు మేము చేసింది వ్యక్తిగత విమర్శని మీరెందుకు అంటా ఉన్నారు ఏ జగన్మోహన్ రెడ్డి నీ అంత చూస్తా నువ్వు మగాడివా అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఇది వ్యక్తిగత విమర్శ కాదా ఢిల్లీ రాజకీయాల్లో ఢిల్లీ పెద్దల్ని కలవడం వెనక ఏంటి అని అనుకోవాలి మీ మీద ఫిర్యాదు చేయడానికి కాదా ఈ పవన్ కళ్యాణ్ అనే సినిమా హీరోని పంపించి మేమంతా కలిసి హోల్సేల్ గా మీ దాంట్లోకి వచ్చేస్తాము మీకు మద్దతుగా ఉంటామని చెప్పి మాట్లాడటం కోసం పంపించాడేమో మద్యపాన నిషేధం అమలు చేసి మద్యపాన నిషేధం నిబంధనల ద్వారా మీరు ప్రజలకు మేలు చేశారా పక్క రాష్ట్రాలకు మేలు చేశారా సార్ ఇప్పుడు మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ కాదు నవరత్నాల్లో ఒకటి కదా భవన్ నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడినా ఎందుకు పట్టించుకోవట్లేదు దానికి కాదా తెలుగుదేశం పార్టీ రోడ్డెక్కి నిరసన దీక్ష చేసింది తవ్వాల్సిన దానికంటే దారుణాతి దారుణంగా అడ్డగోలుగా తవ్వేసి ఇసుక అనేది లేకుండా చేశారు పూర్తిగా స్థానిక సంస్థలు ఎన్నికలకి ఇంకా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ముందే వైసీపీ ఒక వ్యూహం మొదలు పెట్టింది అని అనుకోవచ్చా దానికి కారణంగానే ఈ వివాదాలన్నీ అనుకోవచ్చా ఎప్పుడు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయా ఈ పార్టీని ఇంకా పాతాళానికి తొక్కేద్దామా ఈ తెలుగుదేశం పార్టీని అని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం